శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ మాతా నిమిషాంబికా దేవాలయము, పెంటారెడ్డి కాలనీ, బోడుప్పల్. ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో వారు అమ్మవారి అనుగ్రహాన్ని మీకు ఇస్తున్నటువంటి ట్రూ ఎక్స్ప్రెషన్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వారిని అనుగ్రహించుకొని అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు. అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ప్రతిష్ఠించబడ్డారు. తద్వారా ఆలయానికి అనేటువంటిది ఒక ప్రత్యేకత అనేటువంటిది ఏర్పడడం జరిగింది. స్థల పురాణంగా చెప్పుకోవడానికి నైరుతి భాగంలో మహాగణపతిగా గణపతిని ప్రతిష్ఠించారు. వాళ్ళకు తెలిసి చేయలేదు, ఇలా చెయ్యాలి అనుకోలేదు. స్థపతులు కూడా ఉన్నారు, అందరి సలహాలు సహకారాలు తీసుకొని ఆ విధంగా అమ్మవారు వాళ్ళ మనస్సులో ఈ విధంగా రావాలనుకున్నారు. కనుక ఇలా వచ్చి భాగ్యనగరంలోని భక్తులందరికీ కూడా కొంగు బంగారం వలె కోరికలను నిమిషాల్లో తీరుస్తాను అంటూ అందరికీ కోరికలను తీరుస్తా ఉన్నటువంటి మహాతల్లి. చక్కగా అమ్మవారి గురించి చెప్పుకున్నప్పుడు మనం ఏదైతే ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్ర కుమారి గౌరీ నారాయణి సింహవాహి ప్రవర్ధిని ధర్మవర్ధిని భవాని త్రినేత్రి త్రైలోక్యధారి నిమిషాంబిక నమో నమోస్తుతే అని చెప్పేసి ఒక శ్లోకారంగా ఆధారంగా తీసుకొని దుర్గే మహేశ్వరి అమ్మవారు పార్వతీ దుర్గా రెండు రూపాలను కూడా మనం చక్కగా ఆస్వాదిస్తూ ఉన్నాం, పూజలు చేస్తూ ఉన్నాం ఇక్కడ. ఎందుచేత అంటే ఒక చేతిలో త్రిశూలము, ఒక చేతిలో దమరుకము ఉంది పార్వతీదేవి అంశలాగా. మరి ఆమె ఎలా ఉన్నారంటే చక్కగా సింహవాహనం మీద ఉంది దుర్గాదేవి. కావున రెండు రూపాలను పూజించాలనే ఉద్దేశం చేత ఇక్కడ రోజు కూడా రెండు రూపాలకు సంబంధించి పూజా కార్యక్రమాలని అనునిత్యం కూడా పద్ధతి ప్రకారం అనేటువంటి జరుగుతూ ఉండటం వల్ల అమ్మవారు విశేషించి ఒకరోజు ఉద్భవించారు. ఏమని ఉద్భవించారంటే షోడశి అని చెప్పారు. ఆ షోడశి అంటే ఏంటి అనేది చూసుకొని 16 అనేటువంటిది షోడశ రూపాల్లో పూజలు చేస్తున్నాం కదా అని మనసులో అనుకున్నాం. కాదు, నిజానికి అమ్మవారికి షోడశ ప్రదక్షిణాలు. ఎందుకంటే ఈమె పార్వతీదేవి కోసం మనము షోడశ 16 ఆకులు, 16 పువ్వులు, 16 కాయలు, 16 కుడుములు అనేటువంటి పూజా సాంప్రదాయాలు గౌరీదేవి కోసం ఉన్నాయి. అలా చక్కగా మనస్సులో కోరిక కోరుకొని మన శరీరాన్ని ఆమెకు అప్పచెప్తూ 16 ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే పార్వతీ రూపంలో ఉన్నటువంటి పార్వతీదేవి దుర్గాదేవి ఇద్దరు కూడా మనల్ని కరుణిస్తారు. అలా కూడా కరుణించినప్పుడు నైరుతి భాగంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు పార్వతీదేవికి ప్రదక్షిణాలు చేస్తుంటే తాను కూడా ఆ యొక్క విషయాన్ని గ్రహిస్తూ అమ్మకు ప్రదక్షిణాలు చేస్తున్నారు అని చెప్పేసి మన కష్టాలను విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ విఘ్నేశ్వరుడు మన కష్టాలను 21 రోజులోపట తీర్చడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉత్తరాభిముఖంగా ఉన్నటువంటి ఈ దేవాలయంలో చక్కగా మనము ఆ నమస్కారం అనేటువంటిది కుబేరుడు కూడా మనకు తెలియకుండానే చేస్తాం. తద్వారా కుబేరుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక్కడ స్థలంలో ఉండేటువంటి పూజా కార్యక్రమాల ఫలితం వల్ల ఇలా 4-5 రకాల కారణం వల్ల మనస్సులో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేసినట్టయితే మనకు తప్పకుండా 21 రోజులో నెరవేరుతుంది అని చెప్పేసి నానుడిగా ఉంది. అంతేకాకుండా చాలామంది అడుగుతారు కోరిక నెరవేరిన వెంటనే ఏం చెయ్యాలి అని చెప్పేసి. దానికి ఏంటంటే మన మానవులము నానా కోరికలతో బాధపడుతూ ఉంటాం. అందుకని నిమిషంలో కోరిక కోరుకోవడము చాలా సుసాధ్యమైనటువంటిది. కనుక మళ్ళీ 108 ప్రదక్షిణాలు చేసి మన మనస్సును అమ్మవారికి అర్పించినప్పుడు మన కోరికలన్నీ కూడా ఆమెనే తీరుస్తుంది. కావున మన కోరిక నెరవేరిన వెంటనే 108 ప్రదక్షిణాలు చేస్తూ చక్కగా
అమ్మవారికి తెలంగాణ ఆడపడుచు కనుక ఓడి బియ్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఒడిగంటి బియ్యం అంటారు, ఓడి బియ్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అలా సమర్పిస్తే మన మొక్కు తీరినట్టుగా ఉంటుంది. ఎవరైనా ఓడి బియ్యం మాకు తెలియదండి, ఆ సాంప్రదాయాలు తెలియదు, చక్కగా ఆ ఓడి బియ్యం వంతుకు హుండీలో డబ్బులు వేస్తే సరిపోతుంది. ఎందుకంటే గోదానమీమని చెప్పేసి శాస్త్రంలో చెప్పారు, గోదానానికి ప్రత్యామంగా డబ్బులు హిరణ్య దానం ఇస్తా ఉన్నాం. అది ఇక్కడ హిరణ్య దానానికి బదులుగా హుండీలో డబ్బులు వేస్తే సరిపోతుంది. ఇలా మరి కోరికలు ఎవరికైనా తీరుతున్నాయా అండి అని అడిగితే, రోజు 108 ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒక 5 నుంచి 10 మంది మధ్యలో ఉంటారు. కావున వాళ్ళని అడగకుండానే వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటి, మాకు పని జరిగింది అని. అంతే, అమ్మవారిని కోరుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళ కోరికలు తీరుస్తున్నటువంటి కల్పవల్లిగా 108 ప్రదక్షిణాలు చేసేవాళ్ళు కూడా ప్రతినిత్యం ఉన్నారు ఈ దేవాలయంలో. విశేషించి జనవరి 1వ తారీఖు రోజు అమ్మవారి చీరలు వేలం వేయడం జరుగుతుంది. అంతేకాకుండా అందరికీ దినసూచిక అయినటువంటి క్యాలెండర్లను పంచడం జరుగుతుంది. వసంత పంచమి రోజు చక్కగా అమ్మవారిని సరస్వతి రూపంలో అలంకరిస్తా ఉన్నాం. అంతేకాకుండా అమ్మవారిని వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ దశమి రోజు పుట్టినరోజు జరుపుతా ఉన్నాం. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి వార్షికోత్సవం రోజు అమ్మవారిని అందరూ చూస్తుండగానే సుమారు 1000 లీటర్లతో, అంటే పాలు పెరుగు తేనెనా పంచామృతమే కాకుండా అన్ని రకాల పళ్ళ రసాలతో కూడా అత్యద్భుతంగా కనుల పండుగగా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా తదనంతరం వచ్చేటువంటి శ్రావణ మాసంలో అమ్మవారిని చక్కగా 108 చీరలతో, అంటే సుమారు 250 చీరలతో అలంకరణ, లక్ష గాజుల అలంకరణ అంటాము శ్రావణ మాసంలోనే, కానీ 175,000 గాజులతో అలంకరణ. తర్వాత ఆశ్వీజ మాసంలో నవరాత్రుల్లో రోజు ఒక అవతారంలో అమ్మవారు అందరినీ అలరిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు విశేషమైనటువంటి దీపాలంకరణ మధ్యల దేదీప్యమానంగా అందరికీ కనబడుతూ, అదేవిధంగా ఈ క్షేత్రం అని చెప్పొచ్చండి, దేవాలయం కాదు ఇది, మహాక్షేత్రం అని చెప్పడానికి మాకు ఒక 2 సన్నివేశాలు కూడా ఉన్నాయి, అందరికీ చెప్పడం జరుగుతుంది. ఉపాలయాలుగా ఇక్కడ శివాలయం కట్టారండి. శివాలయం పక్కనే రామాలయం కూడా ఉంది. రాముడు, శివుడు, సాయిబాబా, అంతేకాకుండా ఆంజనేయుడు, నవగ్రహాలు, అన్నిటికీ ముఖ్యమైనటువంటి గురు దత్తాత్రేయుడు కూడా ఉన్నాడు. ఇక్కడ శమీ వృక్షం ఉందండి. శమే శమీయతే పాపం, శమే శత్రు నివారణి, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని అని చక్కగా విజయదశమి రోజు అందరికీ విజయాలను కాంక్షించే వారంతా కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి ప్రసాదాన్ని తీసుకొని ఆ శమీ వృక్షాన్ని దర్శించుకొని బంగారం తీసుకొని వెళ్తున్నామని చెప్పేసి ఆనందపడేటువంటి శమీ వృక్ష పూజ కూడా చేసుకుంటారు. ఆ చక్కగా ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉంది. అంతేకాకుండా అశ్వత్థ వృక్షం అనేటువంటిది ఉండడం ఉంది, అంటే రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నాయి. ఇక్కడ శివుడికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు అనేటువంటి ఏకాదశ రుద్రాభిషేకాలు, సహస్ర కలశాభిషేకాలు, ఈ విధంగా విశేషమైనటువంటి అభిషేకాలు శివుడికి చేస్తారు. అదేవిధంగా దత్తాత్రేయునికి దత్త జయంతి రోజు దత్త హోమం కూడా అద్భుతంగా జరుగుతుంది. సాయిబాబా కోసం చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే కలియుగంలో దేవుడు అంటే అందరికీ తెలిసినటువంటి వాడు సాయిబాబా. సాయిబాబాకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఉంటాయి. చక్కగా శివ కళ్యాణాన్ని చేస్తాము, రామకళ్యాణం కూడా జరుపుతుంటాం. హనుమ జయంతి చాలా అద్భుతంగా ఇక్కడ జరపబడుతుంది. ప్రత్యేకమైనటువంటి పూజలతో, ఆకు పూజలు, సింధూర లేపనాలే కాకుండా హనుమాన్ చాలీసా పారాయణలతో దేవాలయం అంతా కూడా మారుమోగుతుంది. అంత అద్భుతమైనటువంటి హనుమాన్ చాలీసా కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఇక్కడ. చక్కగా నవగ్రహాలకైతే ప్రత్యేకించి శని త్రయోదశి వచ్చింది అంటే సుమారు ఎంతమంది చేసుకుంటారో తెలియదు. ఆ చక్కగా ఆ విధంగా శనేశ్వర పూజలు కూడా ఇక్కడ జరపడం జరుగుతుంది. ఈ ఆలయంలో ఏది మన అమ్మవారి దగ్గరకు వచ్చేసి అమ్మవారి దగ్గర చూసుకున్నట్టయితే మేరు శ్రీయంత్రం ఉందండి. ఈ మేరు శ్రీయంత్రానికి ఎవరైతే కుంకుమార్చన జరుపుకుంటారో వారికి సకల ఐశ్వర్యాలు, ఆనందాలు కలుగుతాయని చెప్పేసి నానుడి కూడా ఉంది. చక్కగా అమ్మవారిని దర్శించుకొని కుంకుమార్చన ఎవరైతే శ్రీచక్రానికి చేపించుకుంటారో వారి యొక్క సకల కష్టాలు పోయి సుఖాలను అనుభవిస్తారు.
ఎక్కడున్నా సరే అమ్మవారి ఫోటోను దండం పెట్టుకున్నా సరే మీకు విజయం అనేటువంటిది వరిస్తుంది అని చెప్పేసి మాత్రం మీ అందరికీ నేను తప్పకుండా చెప్తున్నాను. ఎందుకంటే ఎంతో మందికి ఈ ఫోటో చూసుకున్నంత మాత్రాన్ని మా యొక్క పాపాలు క్షేమయ్యాయండి, మా పనులు అయ్యాయని చెప్పినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా విజయాన్ని పొంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది తిరిగి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని సవినయంగా తెలియజేస్తున్నాను. అది ఈ దేవాలయ యొక్క ఆనవాయితీగా వస్తున్నటువంటి విశేషాలు ఇవన్నీ కూడా. ఇంకా విశేషాలు చెప్పాలంటే భక్తుల నోట తెలుసుకుంటే బాగుంటుంది, అర్చకుడిగా నేను చెప్పడము సబబు కాదు. అందరికీ నమస్కారం. ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నా పేరు శ్రావ్య, నేను డాక్టర్గా పనిచేస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ నిమిషాంబిక టెంపుల్ ఉందని మా చుట్టాలు చెప్పడం జరిగింది. తను చెప్పారనమాట ఇక్కడ ఏం కోరికలు కోరినా నెరవేర్తాయి, తప్పనిసరిగా నెరవేర్తుంది, అది అబద్ధం కాదు అని చెప్పింది. అలాగని మేము కూడా నమ్మాము. అప్పట్లో మా డాడీ హెల్త్ అస్సలు బాగాలేదు, అస్సలు అంటే చాలా అస్సలు బాగాలేదు. సో ఇంకా మేము నమ్మి ఇక్కడ 16 ప్రదక్షిణలు చేసాము. మా డాడీ హెల్త్ బాగుంటే మళ్ళీ 108 ప్రదక్షిణలు చేసి వడిబియ్యం పెడతామని చెప్పాము. అయితే అది పూజ చేసిన నెల వారక ముందే మా నాన్న హెల్త్ నిజంగా చాలా బాగైంది. అప్పటి నుంచి మేము ప్రతి వారం నిమిషాంబిక తల్లికి ఏం శుభకార్యం ఉన్నా లేకపోయినా ప్రతి వారం తప్పనిసరిగా వస్తాము. వచ్చి నెలకి ఒక 108 ప్రదక్షిణలు తప్పనిసరిగా చేస్తాము. ఈరోజు కూడా పండగ వేళని కాదు కానీ ఎవ్రీ టైం ప్రతిసారి ఒక్క ఇక్కడికే వస్తాం. వచ్చి మా తల్లి కోరికలు ఏమైనా కోరి 108 ప్రదక్షిణలు చేసి మేము మా అభిమానం తల్లికి తెలుపుకుంటాం. అందరికీ నమస్తే అండి. నా పేరు నిర్మల. ఈ పెంటారెడ్డి కాలనీకి వస్తుంటూ ఉంటాను నేను. నిమిషాంబికాదేవి చాలా మహిమ గల తల్లి, నిమిషంలో కోరికలు నెరవేర్చే తల్లి. ఇక్కడ ప్రతి నెల ఏకాదశికి సత్యనారాయణ స్వామి వ్రతాలు తక్కువ రేటు 51 రూపాయలతో అయ్యగారు సామూహికంగా జరిపించుదురు. నిమిషాంబికాదేవి ఆలయంలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు 16 ప్రదక్షిణాలు చేసి ఒక కోరిక కోరుకున్నచ్చు, అది 21 రోజు లేదా 41 డేస్ లోపల తప్పకుండా నెరవేరుతుంది. నెరవేరిన తర్వాత అమ్మవారికి తెలంగాణ సాంప్రదాయ ప్రకారం ఓడి బియ్యం అనేది పోయాలి. రోజుకు లేదు లేదనుకున్నా కూడా ప్రతిరోజు 15-20 మంది ప్రదక్షిణాలు చేస్తూ వాళ్ళ వాళ్ళ కోరికలను తీర్చుకుంటూ నెరవేరుస్తున్న తల్లి బంగారు తల్లి. జై మాతే నమః, శ్రీ మాత్రే నమః. మా యొక్క మహాగణపతి, అదేవిధంగా శివాలయము, రామాలయము, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారు, సాయిబాబా వారు, అదేవిధంగా నవగ్రహాలు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదాల్సింది ఏంటంటే రావి చెట్టు మరియు వేప చెట్టుతో కూడినటువంటి యొక్క చెట్టు వెలిసినది. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారు కూడా, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారు కూడా ఇక్కడ ప్రసిద్ధిగాంచినది. ఈ విధంగా అన్ని కూడా ఒకే మండపం లోపల ఈ యొక్క సకల దేవతామూర్తులు అందరూ కూడా ప్రతిష్ఠింపజేసుకుని నిత్య కళ్యాణంగా మరి విరసిల్లుతున్నటువంటి శ్రీ మాతా నిమిషాంబదేవి ఆలయం మరి అనతి కాలంలోనే మన రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన ఆలయాల్లో ప్రసిద్ధిగాంచింది. భక్తులందరూ కూడా వివిధ హైదరాబాద్ జంట నగరాల్లో నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి కూడా వచ్చి అమ్మను కోరిన కోరికలు తీర్చే తల్లిగా కోరిన వెంటనే ఆ నిమిషాంబికాదేవి పేరులోనే, నిమిషం అనే ఒక పేరులోనే కోరికలు తీర్చున్నటువంటి తల్లిగా ప్రసిద్ధిగాంచినది.
చదువుకున్న పిల్లలకు విదేశాలకు వెళ్ళాలనుకున్న పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏ కోరిక ఉన్నప్పటికీ కూడా ఆ కోరిక తీర్చున్నటువంటి తల్లిగా ప్రసిద్ధి గాంచింది. మరి నిమిషాంబిక దేవి అంటే మన కర్ణాటకలోనే ఉంది, బెంగళూరులో మరి మన తెలంగాణలో నిమిషాంబిక దేవి ఇక్కడ మన తెలంగాణ హైదరాబాద్ బోడుపల్లిలో ఉన్నది. మరి ప్రతిరోజు మేము ఇక్కడ గుడికి భక్తుల అందరం పెద్ద సంఖ్యలో వస్తారు. మరి శుక్రవారం అయితే మరి దాదాపు 1000 మంది దాకా రోజు దర్శనం జరుగుతుంటది. ఇద్రుంగా గుడి పక్కన ఉంటుంది. ఇక్కడ ఆషాఢ మాసంలో పోచమ్మ టెంపుల్ అన్నమాట. ఆషాఢ మాసంలో బోనాలు బాగా జరుగుతాయండి. ఇంకా ప్రతి శుక్రవారము అభిషేకము అర్చనాలు జరుగుతుంటాయి. ఇక్కడ హోమం బి జరుపుతారండి. బోనాలు అప్పుడైతే చాలా సందడిగా ఉంటుంది. ఇంకా ఏంటంటే భక్తులు బి శుక్రవారం రోజు బాగా వస్తారు. ఇక్కడ పోచమ్మ తల్లి ఎప్పుడు ప్రతిరోజు ప్రతి శుక్రవారం రోజున అభిషేకము మరియు నివేదన జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 12:30 వరకు జరుగుతుంటుంది అండి. ఇక్కడ కార్యక్రమాలను చాలా విజయంగా జరుగుతుంది. మళ్ళీ ఈ యొక్క ఆషాఢ మాసంలో మరియు బోనాలు ఇవన్నీ చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ సంతోషంగా ఇప్పుడు ఇక్కడ గుడి యజమాని ముఖ్యంగా యాదగిరి గారు చాలా కష్టపడి తన యొక్క సాయశక్తుల ఈ యొక్క గుడిని చాలా అందంగా అలంకరించారు, డెవలప్ చేశారు. నిమిషాంబ గుడి ఎదురుంగా నల్లపోచమ్మ గుడి ఉంది. చాలా ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. చాలా ఏండ్లంగా ఉంది. రంగరంగ వైభవంగా జరుగుతాయి పూజలు. ప్రతి శుక్రవారం వస్తాయి. అనుకున్న కోరికలు తీరుతాయి. ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో వారు అమ్మవారి అనుగ్రహాన్ని మీకు ఇస్తున్నటువంటి ట్రూ ఎక్స్ప్రెషన్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వారిని అనుగ్రహించుకొని అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు. శుభం విజయోత్సవ అఖండితాభిజయ ప్రాప్తి వస్తుంది.